దాదాపు మీరు ఇండస్ట్రీకి వచ్చి 30 ఇయర్స్ పైనే అవుతుందనుకుంటా 35 ఏళ్లు అయ్యిందండి 35 ఏళ్లు ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే 24 ప్లస్ 1 అండి అంటే 24 క్రాఫ్ట్ ఉంది సినిమా రంగంలో ఈ ప్లస్ 1 అంటే ఏంటంటే సినిమా జర్నలిజం ఈ ప్లస్ 1 అనేది దీనికి కలపొచ్చంటారా లేదంటారా అసలు 25 క్రాఫ్ట్ చేయొచ్చు కదా సినిమా దీంట్లో అది చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందండి ఫిలిం జర్నలిస్ట్ యాక్చువల్ అంటే పిఆర్ జర్నలిస్టులు ఇదివరకు ఏంటంటే పిఆర్ఓలు చేసేవాళ్ళు ఆ పిఆర్ఓల్ని ఒక క్రాఫ్ట్గా చేసి ఇండస్ట్రీలో ఇంక్లూడ్ చేయాలని ఎప్పటి నుంచో ఉందండి అది జర్నలిస్టులు అని కాదు పిఆర్ఓలు చేయమని ఎప్పటి నుంచి పాత దాదాపు 20 ఏళ్ళ నుంచి అది ఉంది అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అసలు సినిమా జర్నలిస్ట్ పాత్ర ఏంటి సినిమా రంగంలో అభివృద్ధిలో ఒక మంచి సినిమాని జనాన్ని తీసుకెళ్లడంలోనూ ఒక సినిమాలో మంచి చెడులు చెప్పడంలోనూ జర్నలిస్టు బాధ్యత చాలా ఉంటుందండి డెఫినెట్గా లోటు అంటే ఇప్పుడు అంటే బిగినింగ్లో డేస్లో జర్నలిజానికి ఎక్కువ గౌరవం ఉండేది జర్నలిస్ట్ మాటకి వాల్యూ ఉండేదండి ఏదన్నా చేసే ముందు జర్నలిస్ట్ని సంప్రదించడం జర్నలిస్టులు పాల్గొనడం జరిగేది ఇప్పుడు ఏంటంటే జర్నలిస్ట్ ఒక ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది డెఫినెట్గా జర్నలిస్ట్ కీలకమైన పాత్ర అండి మీది ఎక్కడండి అసలు స్వగ్రామం ఎక్కడ మాది గుడివాడ అండి కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ వరకు చదివాను బీకాం నేను జర్నలిస్ట్ అవుతానని అసలు ఎందుకంటే బీకాం ఆ రోజులో బీకాం చేస్తే బ్యాంకు ఉద్యోగం గ్యారంటీ అనేవాడు నేను కూడా బ్యాంకుగా ఆఫీసర్గాను క్లర్క్గాను సెటిల్ అవుతానని ఉద్దేశంతో బీకాం చేశాను అనుకోకుండా నేను హైదరాబాద్ రావడం హైదరాబాద్ వచ్చింది అనుకోకుండా జర్నలిస్ట్ అయ్యాను నేను జర్నలిస్ట్ కావాలని ఇప్పుడు అసలు జర్నలిస్ట్ కావాలని ఇప్పుడు అనుకోలేదు కూడా ఆలోచన లేదు అనుకోలేదు ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు నేనంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చానండి ఇప్పటికే పెళ్ళి అయిపోయింది మీకు నేను డిగ్రీ అయిన 6 మంత్స్కి మ్యారేజ్ అయిపోయింది ఓకే హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మా ఊరి చేతను ఒకతను నారాయణ అని ఒకసారి నాకు దారిలో కలిశాడు కలిసి ఏం చేస్తున్నావంటే ఏం చేయట్లేదు ట్రయల్ చేస్తున్నాను నా జాబ్ కోసం ట్రై చేస్తున్నానంటే నువ్వు ట్రాన్స్లేషన్ చేయగలవా అని అడిగాడు ఇంగ్లీష్ టు తెలుగు చేయగలను చేస్తాను అయితే అప్పుడు ఈ వారం అని ఈనాడులో పాప కార్టూనిస్ట్ ఉండేవాడు ఈనాడు నుంచి ఆయన బయటకు వచ్చేసి ఒక పత్రిక పెట్టాడు ఫ్రెండ్స్తో ఈ వారం అని ఒక పక్షపత్రిక పొలిటికల్ సినిమా అన్నీ దానిలో ఉంది ఆయన పెట్టాడు దానిలో సబ్ఎడిటర్ పోస్ట్ అయితే ఖాళీ ఉంది నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పి నేను తీసుకెళ్తానంటే సరే మనకేంటంటే ఏదో ఒకటి ఉద్యోగం కావాలి నేను జర్నలిస్ట్ అవ్వాలని కాదు ఉద్యోగం కావాలి అని సరైన వెళ్ళాను వెళితే ఆయన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంగ్లీషు ఇచ్చి దీన్ని ట్రాన్స్లేట్ చేయండి చేసి మీకు ఓకే అనుకుంటే నేను జాబ్ ఇస్తాను సరేనని ఆర్టికల్ ఏంటంటే చిల్లర కాయిన్స్ ఉన్నాయి కదా కాయిన్స్ కనుమరుమైపోతాయి ఇక ముందు ఉండదు అని ఒక ఆర్టికల్ అంటే కనుమరుగు అవుతున్న చిల్లర మహాలక్ష్మి అని హెడ్డింగ్ పెట్టి రాశాను అది ఆర్టికల్ ఆయనకి నచ్చింది వెంటనే దానిలో చేరాను దానిలో చేరిన ఒక 3-4 మంత్స్ చేసిన తర్వాత ఎంత ఫస్ట్ మంత్ చేయాలి నాది 200 రూపీస్ అండి అప్పుడు ఏ సంవత్సరం ఇది 1982లో 3 మంత్స్ 4 మంత్స్ చేసిన తర్వాత దానిలోనే భవానీ అని డిజైనర్ ఉండేవాడు ఆయన చెప్పి ఎంతకాలం దీంట్లో 200 ఫ్యామిలీ ఉందని పెళ్ళైంది కొత్తగా పెళ్ళైంది ఖర్చులు 200 సరిపోతాయి నువ్వు ఆంధ్రజ్యోతిలో ట్రై చేసుకోమని చెప్పాడు ఆంధ్రజ్యోతిలో ఒక ట్రై చేశాను కుదరలేదు అప్పుడు అప్పుడు ఉపేంద్ర గారిని ఆంధ్రజ్యోతిలో సీనియర్ కరస్పాండెంట్ ఉండేవాడు ఆయనకి ఆయన ఫ్రెండ్ ఆయన ఫోన్ చేస్తే ఒకసారి ప్రస్తుతానికి ఖాళీ లేవమ్మా ఏమన్నా ఉంటే చెప్తాను అదే టైంలో కందనాథ్ చెన్నారెడ్డి గారు పల్లకి వారపత్రిక ఆంధ్రభూమి నుంచి బయటకు వచ్చేసి పల్లకి వారపత్రిక స్టార్ట్ చేస్తాను ఇంకా మొదలవ్వలేదు పెట్టాడు ఆఫీస్ తీసుకుని టైంలో ఈయన భవానీ గారు నాకు సజెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి ట్రై చేయంటే ట్రై చేశాను వెంటనే ఇక్కడ చేశాను 200లో 300 రూపాయలు అయింది కందనాథ్ చెన్నారెడ్డి శివప్రసాద్ గారు ఎడిటర్ అక్కడ ఒక పల్లకి అది ఒక సంచలనం అయింది ఆ రోజుల్లో ఎందుకంటే ఆంధ్రభూమిలో కనకామరాజు గారు ఎడిటర్గా ఉండేవారు శిఖరాజు గారు అంటారు ఆయన ఇప్పుడు ఎండమూరి వీరేంద్ర తులసిదళం మల్లాది వీళ్ళందరూ దాంట్లో మంచి పోటీ పడుతూ ఉండేవాడు అక్కడ వాళ్ళందరికీ ఆయనతో గొడవ వచ్చింది వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకున్న టైంలో పల్లకి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనిపించేది అందుకని నేను మల్లాది గారిని ఎండమూరి గారిని
చందు సోంబాబు అని ఉన్నారు వీళ్ళందరి పేర్లు వింటాం కదా ఇప్పుడు చూడలేదు వాళ్ళందరూ మా పల్లకి ఆఫీస్కి వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరది నాకు అట్లా పరిచయం అయింది వాళ్ళందరూ పల్లకిని సపోర్ట్ చేశారు పల్లకిలో నేను యాక్చువల్గా అన్ని పనులు చేశామండి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఎందుకంటే మా శివప్రసాద్ రెడ్డి గారు మా గురువు నా తొలి గురువు ఆయన ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు అన్ని పనులు నేను కంపోజింగ్ సెక్షన్కి వెళ్ళి కంపోజింగ్ చేయించడం కథలు కంపోజింగ్ సిస్టమ్ ఉంది అప్పుడు కంప్యూటర్లు అప్పుడు రాలేదండి రాలేదు అప్పటికి రాలేదు ఎన్నమూరు వీరేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళి ప్రతి వారం సీరియల్ వారం వారం రాసి ఇచ్చేవాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి సీరియల్ ఎపిసోడ్ ఆ వారానికి సంబంధించిన తీసుకోవడం కలెక్ట్ చేసుకోవడం అట్లాగే రైటర్స్ అందరితో మాట్లాడటం ఎన్ని పనులు మొత్తం రైటర్స్ కరస్పాండెంట్ వాళ్ళందరికీ రెమెండేషన్ పంపడం ఆఫీస్ వర్క్ మొత్తం అన్ని ఫీల్డ్ వర్క్ అన్నీ నేను చేసేవాడిని ఆ టైంలోనే సినిమా అనేది నాకు కొంచెం బేసిక్ మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది సినిమా షూటింగ్స్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇప్పుడు కవరేజ్కి వెళ్తే ఒకసారి విఎస్ఆర్ స్వామి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు సినిమాటోగ్రాఫరు పద్మాలయ స్టూడియో వాళ్ళు పద్మాలయ స్టూడియోలో ఓపెనింగ్ అది విఎస్ఆర్ స్వామి గారి సినిమా ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ 3D ఫిల్మ్ అది అది ఓపెనింగ్కి పిలిచారు నేను వెళ్ళాను అక్కడే నేను జయమాలిని ఫస్ట్ టైం చూస్తాం ఆవిడ ఇంటర్వ్యూ నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది జయమాలిని ఆవిడతో నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడే వెళ్ళినప్పుడు వెళ్ళి సరదాగా మాట్లాడి అప్పుడు మంచి పీక్లో ఉండదు ఆవిడ చాలా పీక్ 84 ఐ థింక్ 84 85 అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ జయమాలిని చేశాను స్పాట్లు అండి ఇప్పుడు ఇప్పుడల్లాగా ఈ అపాయింట్మెంట్లు పిఆర్ఓలు మధ్యలో టైమింగ్లు ఏం లేదు ఆ రోజుల్లో ఏంటంటే మనం వెళ్ళి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖాళీ వాళ్ళు కూర్చునేవాళ్ళు ఎదుర్కొండి ఇప్పుడు క్యారవాన్లో అయినా ఉండేవారు అందరూ ఇక్కడ షూటింగ్ ఆ షూటింగ్ స్పాట్ కొంచెం దూరంగా కుర్చీలు వేసుకుని కూర్చుని అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళు ఆర్టిస్టులు అందరూ మనం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తారు లేదండి వాళ్ళు కాదండి రేపు రండి అని అంతేకాదు ఈ జనరల్ చాలా ఇంటర్వ్యూలు నేను అలా స్పాట్లు చేసినవి వెళ్ళి అడిగి తీసుకొచ్చి చేసినవి నాగేశ్వరరావు గారిని కూడా నాగేశ్వరరావు గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు షూటింగ్లో ఉంటే వెళ్ళాను వెళితే ఆయన అడిగాను ఫస్ట్ ఏమన్నా ఇంటర్వ్యూ కావాలంటే కాదమ్మా రేపరా వాళ్ళ కొంచెం వర్క్ చాలా హెవీగా ఉంది రేపరా అన్నాడు సరేనని మాట్లాడుతూ ఆ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కూర్చున్నట్లుగా మాట్లాడుతున్నాను మళ్ళీ ఆయన వెతుక్కుంటూ వచ్చి మా ఉన్నావు నువ్వు ఉన్నావు కదా సరే మళ్ళీ రేపేం వస్తావు ఇవాళ చేసేసి అని చేసి కూర్చోబెట్టి అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగేశ్వర గారు అంటే మహానటుడు అలా అలా ఉండేదండి లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి